నమస్కారం. 21 ఐటీపీ బ్యాచ్ 6 21 రోజుల ధ్యానానికి స్వాగతం. రోజు 3 గంటల ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 15 నిమిషాల అల్ఫా కాన్సెప్ట్స్. వచ్చే 7 రోజులకి ఒక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రెషర్. ఈరోజు మొదటి ప్రెషర్ గురించి తెలుసుకుందాం, షిఫ్టింగ్ యువర్ కాన్షియస్నెస్. తర్వాత వచ్చే 6 రోజుల్లో ఇంకా మిగతా ఒత్తిడిలు గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. మొదటి కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రెషర్. మన కాన్షియస్నెస్ అనేది నిరంతరంగా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. మన ఫిజికల్ బాడీ లెవెల్లో, లేదా మన ఎమోషనల్ బాడీ లెవెల్లో, లేదా మన మెంటల్ బాడీ లెవెల్లో, లేదా ఇంట్యూషనల్ బాడీ లెవెల్లో ఉంటుంది. మనము మెలకువగా ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్ అనేది ఏ స్థాయిలో ఎక్కడ ఉందనేది గమనించుకోవాలి. మనం పడుకున్నప్పుడు ఎన్నో కలలు కంటుంటాం, కానీ కలల గురించి మనం డీకోడ్ చేసే అవసరం లేదు. మన కలలు అంటేనే మనలో ఉండే కొన్ని చెత్త అంతా బయటికి వస్తున్నట్టు లెక్క. అందుకే పట్టించుకోకండి. మీరు 6 గంటలు పడుకున్నా, 8 గంటలు పడుకున్నా కలల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముఖ్యమైన అంశం ఏమంటే, మనము మెలకుగా ఉన్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు మన చైతన్యం ఎక్కడుంటుందో అది ముఖ్యమవుతుంది. ఇలా మన ఫస్ట్ ప్రెషర్ అంటే మన షిఫ్టింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. మన ప్రపంచమంతా ఏదో ఒక ప్రెషర్లో ఉంటుంది. ఎక్కడ ప్రెషర్ లేదో అక్కడ ఏ రిజల్ట్స్ కూడా ఉండవు. టాలెంట్ ఉందో లేదా ఇంకా ఇప్పుడు టాలెంట్ పెంచుకుంటున్నారో, మీరు బద్ధకస్తులా, యాక్టివ్గా, ఈ ప్రెషర్ అనేదే మనకి జీవితంలో ముందుకి తీసుకువెళ్తుంది. అందరికీ ఏదో ఒక ప్రెషర్ అంటూ ఉంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ వెళ్ళే ప్రెషర్, ట్రాఫిక్ ప్రెషర్, ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రెషర్, వంటింట్లో ప్రెషర్, ఫోన్లో ఏదో అలార్మ్, అది ఒక ప్రెషర్. ఇదంతా పక్కన పెడితే అందరిలో ఏదో ఒక ప్రెషర్ అంటూ పెరుగుతూనే వస్తూ ఉంది. అంటే మనము ఉండేది దేహం కనిపిస్తుంది, కానీ ఆ ప్రెషర్ మన కంటికి కనిపించట్లేదు. అంటే ఈ ప్రెషర్ గురించి మనం ఏం చేస్తున్నాము, దాంతోనే ఉంటున్నాము. ఈ ప్రెషర్నే వాడుకుని మనము మన చైతన్యాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ప్రతి మనిషి వేరుగా ఉన్నారు. ఈ 4 రకాల స్థాయిల్ని చూసుకుంటే మీ గురించి మీరు తెలుసుకునేది ఏమంటే, ఒకవేళ మీ కాన్షియస్నెస్ బాడీ లెవెల్లో ఉందనుకోండి, మీకు బాడీ గురించి ఎక్కువ పట్టించుకుంటారు. ఎలా కనిపిస్తున్నాను, నా మేకప్ ఎలా ఉంది, నేను లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, నా దేహానికి ఏమైపోతుందో అని ఇలా దేహం గురించే దిగులు పడుతుంటాం. దేహం గురించే ఫుడ్, సెక్స్, డబ్బు, ఇలా ఎప్పుడు ఫిజికల్ గురించే పట్టించుకుంటాం. ఇవన్నీ అవసరమే, కానీ మెలకువగా ఉండే సమయంలో ఎక్కువగా దీంట్లోనే ఉంటే అది బ్యాలెన్స్ అవ్వదు. నేను అన్ని రకాల మనుషుల్ని చూశాను. ఒక రకం మనుషులు ఎప్పుడూ నిరంతరంగా బాడీ కాన్షియస్లోనే ఉంటారు. నేను మా ఊరికి వెళ్తే మా కజిన్స్ నన్ను చూసి అడిగే మొదటి ప్రశ్న ఏమంటే, నీ జుట్టు కొంచెం తగ్గింది అని చెప్తారు. నువ్వు లావయ్యావు, సన్నగయ్యావు, ఇలా చెప్తారు. ఇలా వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ గురించే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ కాన్షియస్నెస్లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఏముంటారో అదే ప్రతిబింబిస్తారు. నేను ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోను, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎక్కువగా స్పందించను. దేంట్లో తప్పేమీ లేదు, కానీ మీ కాన్షియస్నెస్ని షిఫ్ట్ కనుక చేయకపోతే అక్కడే అదే ఫిజికల్ స్థాయిలోనే ఉండిపోతుంది. ఒకవేళ మీరు ఇలా ఫిజికల్ కాన్షియస్లోనే ఇరుక్కుపోయింటే, ఎప్పుడు డబ్బు, ఎలా కనిపిస్తాను అని అక్కడే ఉంటే, మీరు మీ కాన్షియస్నెస్ని షిఫ్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ చేసుకోవాలి. అదే ఎమోషనల్ బాడీ. మీరు
చెక్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో అనేది చెక్ చేసుకోండి. ఇతరులతో నేను ఎలా ఉన్నానో, నేను ఎంత కంఫర్టబుల్గా ఉన్నానో, గ్రూప్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడైనా స్టేజ్ ఎక్కినప్పుడు, కొత్త మనిషిని కలిసినప్పుడు నా భావాలు ఎలా ఉంటాయి, పాత మనిషిని కలిసినప్పుడు నా భావాలు ఎలా ఉంటాయి, దేన్ని నేను పట్టించుకుని కూర్చున్నానో, ఇలా మీరు కొంచెము ప్రెషర్ ఇచ్చి ఫిజికల్ కాన్షియస్నెస్ నుంచి ఎమోషనల్ కాన్షియస్నెస్కి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడే మీ ఆత్మ ఎదుగుతుంది. ఫిజికల్ గురించి దిగులు పడకుండా మీ ఎమోషన్స్ గురించి పట్టించుకోవాలి. ఏ ఎమోషనల్ బాడీ, సులువుగా చెప్పాలంటే మీ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో గమనించుకోండి. మా అమ్మ ఎప్పుడూ తన గురించి ఎవరేమనుకుంటారో అనేదే పట్టించుకుంటుంది. ఎవరేమనుకుంటారో అనే స్థాయిలో ఉంటుంది. ఈ దేహానికి జబ్బంటూ ఉంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, మీ మనసే దాన్ని సృష్టించిండవచ్చు, లేదా కర్మల నుంచి వచ్చింటుంది. రెండిటికీ సమాధానం ఏమంటే ధ్యానమే. ధ్యానం చేసినప్పుడు మనసు శుద్ధమవుతుంది, అలా ఉన్న రోగాలన్నీ మాయమైపోతాయి. మన కర్మలు పోవాలంటే జ్ఞానం అనేది ఒకటే మార్గం, అది కూడా ధ్యానంతోనే సాధ్యమవుతుంది. అందుకే ఒకవేళ మీ ఫిజికల్ బాడీకి రోగాలుంటే మనసులో దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా మనసులో ఉండిపోవడం కూడా, అంటే థాట్స్లో మునిగిపోవడం కూడా మంచిది కాదు. అంటే ఫిజికల్ కాన్షియస్నెస్లో ఉండేవాడు ఎమోషనల్ కాన్షియస్నెస్కి షిఫ్ట్ అవ్వాలి. ఎవరైతే ఎమోషన్స్లో ఇరుక్కుపోతారో, నిరంతరంగా ఫీలింగ్స్లో మునిగిపోతారో, భావాల్ని అలా వదలకుండా అలా భావాల్ని పట్టుకొని ఉంచుకుంటారు, అంటే ఫీలింగ్స్ని అలా ఫ్రీజ్ చేసేసుకుంటారు, వర్తమానంలో ఎప్పుడూ ఉండరు, ఎక్కడో మాయమైపోయింటారు, వాళ్ళ భావాల్లో మునిగిపోయింటారు. ఇలా ఉండేవాళ్ళు ఎవరినైనా చూసిన వెంటనే వాళ్ళు వాళ్ళతో జరిగిన ఏదో ఒక చెడు అనుభవాన్ని తలుచుకుంటూ ఉంటారు, లేదా కొత్త వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు నాకు ఏ సమస్యని తెచ్చిపెడతారో అని ఆలోచిస్తారు. అంటే విశ్వాసం లేకపోవడం, ఎవరో మనసుని నొప్పించారని అందరి మీద నమ్మకం పోగొట్టేసుకున్నారు. ఇలా ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఇలా వాళ్ళ భావాల్లోనే మునిగిపోతారు. ఇలా ఫిజికల్ లెవెల్లో మునిగిపోయిన వాళ్ళు ఎమోషనల్ లేయర్కి మూవ్ అవ్వాలి. ఇలా భావంలో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఇంకా పై స్థాయికి ఎదగాలి. ఇలా భావాల నుంచి మెంటల్ బాడీకి మూవ్ అవ్వాలి. భావాన్ని పట్టించుకోకుండా మన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. మనసు ఎలా ఉంది, శుభ్రంగా ఉందా, లేదా పైపైన లోపల ఒకటి బయట ఒకటి అలా నటిస్తున్నారా, లేదా నిజంగా ప్రామాణికంగా ఉన్నారా. ఎక్కడైనా నకారాత్మకమైన ఆలోచనలుంటే దాన్ని సకారాత్మకంగా మార్చుకోవాలి. సకారాత్మకమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఇంకా అద్భుతమైన ఆలోచనలకి మార్చుకోవాలి. ఇలా ఎమోషనల్ బాడీలో ఇరుక్కున్నవాడు కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇలా మెంటల్ బాడీకి మూవ్ అవ్వాలి. ఇదే మెంటల్ బాడీ. ఇలా ఫిజికల్లో ఇరుక్కున్నవాడు ఇతరుల గురించి ఆలోచించరు, వాళ్ళ అవసరాల గురించే ఆలోచిస్తారు. కానీ నేను చాలామందిని ఎమోషన్స్లో కూడా ఇరుక్కున్న వాళ్ళని చూశాను. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండలేరు. ఇలా ఫ్రోజన్ ఎమోషన్స్లో ఉండేవాళ్ళని వాళ్ళ దిగులు వాళ్ళని కిందకి లాగుతుంది. ఇలా మీరు బాడీని చక్కగా ఎంత కావాలో అంత చూసుకుని, మీ ఎమోషన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుని మీ మనసులో ఉంటే, మీ ఆలోచనలో ఇరుక్కొనుంటే దీని నుంచి ఎలా బయటకు వస్తారు? ఇలా ఎవరైతే మెంటల్ బాడీలో ఇరుక్కున్నారో వాళ్ళు ఇక్కడ కాస్త ప్రెషర్ ఇచ్చేసి
వాళ్ళు ఇంటెన్షన్ దానికి ఎదగాలి. ఇలా ధ్యానం, ఆధ్యాత్మం మనకి ఇక్కడ సహాయపడతాయి. ఇక్కడ ధ్యానం చేయడానికి చేరుకున్న వాళ్ళందరూ మూడో స్థాయిలోనే ఉంటారు. అలా లేకపోతే మీరు ఇక్కడ వచ్చి చేరుకునేవారు కాదు. లేదా వాళ్ళు ఈ స్థాయిలో లేదంటే వాళ్ళు జాయిన్ అయ్యి అయ్యో నాకు అని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఈ ప్యాటర్న్ నేను గమనించాను. కోర్సులో జాయిన్ అవుతారు కానీ చివరికి చాలామంది వదిలేస్తారు. ఇలా కింద ఉండే లేయర్స్లో ఉండేవాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పైన స్థాయికి వెళ్ళిపోతే అది కింద స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అవంతకవే సర్దేసుకుంటాయి. మీరు ఆత్మ గురించి, ఆత్మ ఎదుగుదల గురించి పట్టించుకుంటే ఆత్మస్థాయికి ఎదగలరు. మెంటల్ బాడీలో ఇరుక్కున్న వాళ్ళు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇతరుల అనుభవాలు వినడము, అలా ధ్యానము, జ్ఞానం అంటూ చేస్తూ ఉంటే పై స్థాయికి ఎదుగుతారు. అలా ఎప్పుడైతే మెంటల్ బాడీ బాగుంటుందో ఎమోషనల్ బాడీ బాగుంటుంది. ఎమోషనల్ బాడీ బాగుందంటే మీ ఫిజికల్ ఆరోగ్యం బాగుంటుంది. ఇలా మీరు పై స్థాయిలో ఉన్నప్పుడు కింద స్థాయిల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ అవంతగావే సర్దేసుకుంటాయి. ఇలా మీరు ఫిజికల్ లెవెల్లో ఉంటే డైరెక్ట్గా ఆత్మస్థాయికి ఎదగడానికి ప్రయత్నించకండి. మీరు ధ్యానం చేసి నిదానంగా షిఫ్ట్ అవ్వాలి. అంటే మీరు ఆత్మస్థాయికి ఎదగాలంటే కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. ఆ ప్రెషర్ని మీరే క్రియేట్ చేసేయాలి. ఎలా? ఇలా మనం కమిట్ అవ్వాలి. ఒకసారి నేను ఇలాంటి ధ్యానానికి కమిట్ అయ్యాను. 5 సీజన్లు 41 రోజుల ధ్యానం, 41x5 అంటే 205 డేస్కి కమిట్ అయ్యాను. రోజు 3 సెషన్లు చేసేవాన్ని. ఇలా ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పించాను, అందించాను. ఇలా మీకు మీరే కమిట్ చేయకపోతే నేనేమీ చేయలేను. ప్రెషర్ మంచిదే, కానీ అతైన ప్రెషర్ నష్టం కలిగిస్తుంది. ప్రతిరోజు 45 నిమిషాలు పుస్తకాలు చదువుతాం, అది చాలా అవసరం. 15 నిమిషాల అల్ఫా ట్రైనింగ్, కానీ 3 గంటల ధ్యానం అతి అవసరం. ఎందుకంటే నిజమైన పరివర్తన అనేది ధ్యానం ద్వారానే జరుగుతుంది. అలా కాకుండా మీరు 12 గంటల ధ్యానానికి అలా కమిట్ అయిపోతే మీ ఫ్యామిలీ లైఫ్ అంత డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరైతే హిమాలయానికి వెళ్ళి 24 గంటలు ధ్యానం చేస్తారో వాళ్ళకి పర్వాలేదు, కానీ సంసారంలో ఉండేవాళ్ళు అన్నీ బ్యాలెన్స్ చేయాలి. నువ్వు చాలామంది అడుగుతారు మీరు కంటిన్యూస్గా బ్యాచ్లు ఎందుకు చేయరు అని. నేను అలా చేయను. 21 రోజులు ధ్యానం చేసి 10 రోజులు గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్లో మీరు ఏం కావాలో అది చేసుకోండి, అది అలా బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా ఈ 21 రోజులు మీరు ధ్యానానికి అంకితం చేయండి. ముఖ్యమైన పరీక్ష అనేది సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయి. ఆ పరీక్ష కోసమే విద్యార్థులు సంవత్సరమంతా పుస్తకాల్ని చదువుతారు. ఈ 10 రోజులు ఏదైతే గ్యాప్ ఇస్తామో అది పరీక్ష ఉన్నట్టు. ఆ గ్యాప్లో మీకు మీకే తెలుస్తుంది మీ ఫిజికల్లో, మెంటల్లో, ఎమోషన్స్లో ఏం పరివర్తన చెందారో అనేది మీకు తెలుస్తుంది. గ్యాప్ లేకుండా అంటే గ్యాప్ లేకుండా నిరంతరంగా ఈదుతూ ఉండడమే. ఇలా గ్యాప్లో మీకు మీరు ఎక్కడున్నారు అనేది మీరు చూసుకోవచ్చు. ప్రయాణంలో ఎక్కడిదాకా వచ్చారు, ఇంకా ఎంత ప్రయాణం ఉంది అనేది మీకు మీకు తెలుస్తుంది. ఆత్మావలోకన జరుగుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు ఈ ప్రెషర్ యొక్క 1వ సెక్షన్ని పూర్తి చేశాము. అంటే ఫిజికల్ లెవెల్ నుంచి ఎమోషనల్ దానికి వెళ్ళడానికి ప్రెషర్ అప్లై చేయాలి. ఎమోషన్ నుంచి మెంటల్ బాడీకి వెళ్ళడానికి ప్రెషర్ అప్లై చేయాలి. మెంటల్ బాడీ నుంచి ఇంట్యూషన్ దానికి వెళ్ళడానికి ప్రెషర్ అప్లై చేయాలి. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ప్రెషర్. ధన్యవాదాలు మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. ఈ ప్రెషర్ని మీకు మీరే ఇవ్వగలరు.
ధన్యవాదాలు.